డిసెంబర్ 3, 2023. ఈరోజు డిసెంబర్ 3, 2024. కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించడం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, సంవత్సరం క్రితం కాంగ్రెస్ ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు ఇతరత్ర, భవిష్యత్ 4 సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ఇందుకు ప్రజలు ఏ విధంగా అయితే గత సంవత్సరం ఆశీర్వదించినారో, భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని, రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి ఈ సంవత్సర పదవి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విప్పను ప్రభాకర్.